अंदर की नमस्कार सर्वेपल्ली मुतुकूर ग्राम इंत घन स्वागत पल प्रजल पेर पेर हृदयपूर्वक नमस्कार आंध्र राष्ट्र पिंदी ఢిల్లీలో 28 చిన్న పిల్లలు ఉన్నాయి దాంట్లో 22 పిల్లలు లోక్సభలో 6 పిల్లలు రాజ్యసభలో ఉంటాయి మోడీ గారిని చూస్తే మియావ్ అంటాయి అవునా కదా మోడీ గారి డ్రామాలో వీళ్ళు మియావ్ అంటారు ఇక్కడ పెద్ద పిల్లలు మోడీ గారు వస్తే ఇట్లా వంగుతాడు बीजेपी वालु पेट्टिन ए बिल्लैना मियावनी अवनन बटन नोक्केस्तारु इंकोक मियानु पंपिस्तामा ढिल्लीकि इंकोक पिल्लिनि पंपिस्तामा ढिल्लीकि पक्क राष्ट्रंलो पुडिचेरिलो एन्निकलु जरुगुतुन्नायि आ एन्निकल्लो बीजेपी मेनिफेस्टो पेट्टिंदि प्रत्येक होदा ప్రత్యేక యూనిట్ టెరిటరీ హోదా అని ఇంత పెద్ద పదం పెట్టారు ఈ నియమ బ్యాచ్ లో అంటే పిల్లల బ్యాచ్ లో పిల్లి సుభాష్ చంద్ర బోస్ గారిని రాజ్యసభ ఎంపీగా అక్కడికి వెళ్లి బీజేపీ ప్రభుత్వాన్ని బీజేపీ అభ్యర్థుల్ని బలపరచడానికి ప్రయత్నిస్తున్నారు ఇది వెన్నుపోటు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా ఈ 28 పిల్లలు ఆంధ్ర రాష్ట్రం ఒక్క పని చేశారా ఏమైనా పీకారాన్ని మిమ్మల్ని అడుగుతున్నా ఏమిలా కృష్ణపట్నం ఏమైంది గోవిందా గోవిందా దుగ్గిరాజపట్నం ఏమైంది గోవిందా గోవిందా ఇంకొక పోర్ట్ ఉంది ఏదది ఇంకొక పోర్ట్ ఉంది ఏదది రామపట్నం పోర్ట్ అది కూడా గోవిందా గోవిందా నెల్లూరు ఎయిర్‌పోర్ట్ వచ్చిందా గోవిందా గోవిందా ఏం చెప్పాలా ఆలోచిచండి ఒక పక్కన ఒక పిల్లుంది ఇంకొక పక్కన 4 సార్లు ఎంపీగా 10 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన పనబాక లక్ష్మి గారు ఉన్నారు మన ఇంటి లక్ష్మి మనం సమస్యలు తెలిసిన వ్యక్తి ఆమెని పార్లమెంట్ కి పంపిస్తామా అని మనం అడుగుతున్నా పంపిస్తారా ఒక పక్కన ఎండాకాలం గట్టిగా పడుతుంది ఇంకొక పక్కన జగన్ రెడ్డి బాదురే బాదురు అవునా కాదా ఇంటికి ఎవరు వస్తే బాగున్నారని అడుగుతాం కానీ బాదర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా బతుకున్నారా అని అడిగే పరిస్థితి అవునా కాదా దూరంగా మీకు అన్ని చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక లీటర్ నూనె 86 రూపాయలు అదే బాదర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాడంట 200 రూపాయలు ఇంకో పక్కన వేర్శనగ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 90 రూపాయలు బాదర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక వేర్శనగ నూనెంత 170 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కందిపప్పు 74 రూపాయలు బాదర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాకది 140 రూపాయలు ఇంకా రేషన్ షాపులు ఇచ్చే కందిపప్పు చంద్రన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 40 రూపాయలు ఇప్పుడు ఏకంగా 67 రూపాయలు ఇంకా వకన చింతపండు కిలో 114 రూపాయలు ఉండేది అది ఇప్పుడు ఏకంగా 250 రూపాయలు ఇంకా చెప్తా పోతే ఉంటుంది లిస్ట్ ఇంత పడుతుందమ్మా
ఆనాడు ట్రాక్టర్ ఇసుక 1000 నుంచి 1500 రూపాయలు దొరికేది. ఈ బాదుడు రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ట్రాక్టర్ ఇసుక 5000 రూపాయలు. ఆంధ్ర రాష్ట్రం దొరుకుతుందా ఇసుక? మనకు దొరుకుతుందా ఇసుక? మన ఇసుక చెన్నైలో దొరుకుతుంది, బెంగళూరులో దొరుకుతుంది, హైదరాబాద్ లో దొరుకుతుంది. మనకు మడుగు దొరికే పరిస్థితి లేదు. ఇంకా చివరికి ఆ క్వార్టర్ బాటిల్ కూడా వదలలేదండి. అవునా కదా? ఆ క్వార్టర్ బాటిల్ కూడా వదల. ఒకరోజు ఆఫీస్ లో కూర్చుంటే మన కుర్రాడు ఒకడు వచ్చాడు, అలా జగనన్న ప్రత్యేక హోదా తెచ్చాడు. అవునా అనుకున్నా. క్వార్టర్ బాటిల్ పేరు ప్రత్యేక హోదా. ఆంధ్ర రాష్ట్రానికి ప్రెసిడెంట్ మెడల్ వచ్చిందంట, అది క్వార్టర్ బాటిల్ పేరు ప్రెసిడెంట్ మెడల్. ఇంకా ఏకంగా బూమ్ బూమ్ బీర్ ఎంత అన్యాయం చూడండి. ఇదే బాదు రెడ్డి ఏమన్నాడు ఎన్నికల ముందల? సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. అలాంటిది ఇప్పుడు చూస్తే పేద ప్రజల దగ్గర నుంచి ప్రతి సంవత్సరం 10,000 కోట్ల రూపాయలు ఈ మద్యం ద్వారా బాదుడే బాదు. ఎంత బాధేస్తుందో అని చూస్తే ఇంకా ఏకంగా భారతీయ సిమెంట్ ధరలు పెంచాడు, కరెంటు ధరలు పెంచాడు, పెట్రోల్ ధరలు పెంచారు, డీజిల్ ధర పెంచారు, పాప గ్యాస్ సిలిండర్ కూడా దాదాపు 1000 రూపాయలకు పెంచారు. ఒక మాటలో చెప్పాలంటే జగన్ రెడ్డి ఇస్తాడు 10 రూపాయలు అర్ధ వడ్డీ పెన్షను ఇట్లా 10 ఇస్తాడు ఇట్లా ఇస్తాడు కుడి చేతి నుంచి, ఎడమ చేతి నుంచి 100 లాగేస్తాడు. అవునా కదా? ఇట్లా ఇస్తాడు పెన్షన్ తీసుకో జగనన్న ఆశీర్వదించంటాడు, అర్ధవద్ది ఇస్తాడు జగనన్న ఆశీర్వదించంటాడు. మళ్ళీ 100 దొబ్బితే ఏం చెప్పాలా? ఏం చెప్పాలి? ఆశీర్వదించాలా? జగన్ రెడ్డిని ఆశీర్వదిస్తామా? ఆశీర్వదిస్తామా? అవునా కదా? 100 దొబ్బుతున్నాడా? ఈ చేతి నుంచి 10 ఇస్తే ఆ చేతి నుంచి 100. ఇంకా ఇక్కడ చాలా మంది యువకులు ఉన్నారు, మీ గురించి కూడా చెప్పాలా? ఏదో ఒక్క ఉద్యోగం వచ్చిందా? ఒక్క పరిశ్రమ వచ్చిందా? అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి వారం ఒక పెద్ద పరిశ్రమ వచ్చేది. పక్కన శ్రీ సిటీకి అపోలో టైర్స్, హీరో మోటార్స్, ఫాక్స్ కాన్ ఇట్లా 100లాది సంస్థలు తీసుకొచ్చారు. మన తీసుకొచ్చిన పరిశ్రమలో కనీసం ఆంధ్రులకి ఉద్యోగాలు ఇప్పించే పరిస్థితిలో ఈ బాదూర్ రెడ్డి లేడు అని ఏమన్నాడు? ప్రతి సంవత్సరం యువకులకి డిఎస్సి పెడతాడు. పెట్టారా ఒక్క డిఎస్సి? క్యాలెండర్ మారిపోతుంది గిరిగిరిగిరిగిరి అని, కానీ డిఎస్సి పెట్టాడా? ఏకంగా ఈరోజు విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీ రీఇంబర్స్మెంట్ కూడా ఇవ్వని బాదుడు రెడ్డిని ఏం చేయాలి? ఒక్కసారి యువకులందరిని ఆలోచించమంటున్నా.